ఏపీలో బద్వేల అసెంబ్లీ ఉప ఎన్నిక ఈ నెల ముప్పైన జరగనుంది బద్వేలలో అధికార వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధా పోటీలో ఉన్నారు ఆమె విజయం అయితే ఖాయం ఇక టీడీపీ బరిలో లేదు మరోవైపు చూస్తే జనసేన కూడా తప్పుకుంది వైసీపీని ఢీ కొడతామంటూ రెండు జాతీయ పార్టీలు భలేగా సవాల్ చేస్తున్నాయి అయితే ఈ రెండు జాతీయ పార్టీలకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో డిపాజిట్లు రాలేదు దాంతో బేఫికర్గా వైసీపీ ఉంది ఇక వైసీపీతో పోటీ అని చెప్పుకుంటూ బరిలోకి దిగిన కాంగ్రెస్ బీజేపీ నిజానికి తమలో తామే పోటీ పడుతున్నాయి అది ఎలా అంటే ఈ ఉప ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి అన్న దాని మీదట అంటే బీజేపీ కంటే తామే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటామని కాంగ్రెస్ అంటోంది తమకు బేస్ ఉందని ఏ రోజు రాయలసీమలో డిపాజిట్లు తెచ్చుకొని బీజేపీతో తమకు పోటీ ఏంటి అన్నట్లుగా కాంగ్రెస్ వైఖరి ఉంది బద్వేలులో కాంగ్రెస్ క్యాండిడేట్గా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నారు ఆమె రెండు వేల తొమ్మిది ఎన్నికలలో బలమైన టీడీపీ అభ్యర్థిని ఓడించి మరీ గెలిచారు ఇక ఆమెకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గం ప్రజలందరికీ సుపరిచితం కావడం ఐదేళ్ల పాటు తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో చేసిన ప్రగతి కార్యక్రమాలు చెప్పుకోవడం దానికి మించి తాను పక్కా లోకల్ అని కూడా అంటున్నారు ఇక కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ ఉన్న అది వైసీపీకి మొత్తానికి మొత్తం షిఫ్ట్ అయిపోయింది అయినా సరే కమలమ్మకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు ఎంతో కొంత తమకు హెల్ప్ అవుతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ టీడీపీ ఓట్లను నమ్ముకోవడం తమ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి ఇచ్చేసి పసుపు పార్టీ వెంటబడడం చిత్రంగా ఉన్న కాంగ్రెస్కి ఇది తప్పని పరిస్థితి టీడీపీ ఎన్నికలలో పోటీ చేయకపోవడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆ పార్టీకి పడిన యాభై వేల ఓట్లలో ఎన్నో కొన్ని తమకు టర్న్ అవుతాయన్న నిబరాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు ఆ విధంగా టీడీపీ నేతలతో లోపాయకారిగా మంతనాలు కూడా చేస్తున్నారు నిజానికి టీడీపీ ఇక్కడ స్ట్రాటజిక్గా వ్యవహరిస్తోంది అంటున్నారు ఏపీలో కాంగ్రెస్ని ఎంతో కొంత పెంచితే రేపటి రోజున ఆ నష్టం కష్టం తప్పకుండా వైసీపీవే అన్నది టీడీపీ ప్లాన్ మెల్లగా కాంగ్రెస్ లేస్తే వైసీపీ నుంచి పోయినా తమ ఓటు బ్యాంకుని ఎంతో కొంత వెనక్కి తెచ్చుకునే వీలుంటుంది దాంతో టీడీపీ వ్యూహం ప్రకారం కాంగ్రెస్కి మద్దతిస్తే పోయేది ఏమీ లేదు పైగా అది చివరికి వైసీపీనే దెబ్బతీస్తుంది అందుకే టీడీపీ ఓట్లు చివరి నిమిషంలో బాగానే కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతాయని అంటున్నారు మరోవైపు రేపటి ఎన్నికలలో పొత్తు కోసం బీజేపీ వైపు టీడీపీ చూస్తోంది దాంతో ఈరోజు బీజేపీకి మద్దతిస్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా ఉంది అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం బీజేపీ బలపడితే అది మళ్లీ పాతుకుపోతుంది అనే ఆలోచిస్తోందట అందువల్ల బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అని భావిస్తోంది అంటున్నారు మొత్తానికి చూస్తే బీజేపీ కాంగ్రెస్లలో హస్తంతోనే న్యాస్తం చేసేందుకు పసుపు పార్టీ సిద్ధపడితే మాత్రం బద్వేలలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోతాయి ఇవన్నీ ఎలా ఉన్నా కూడా బద్వేలలో బీజేపీ కంటే కాంగ్రెస్కే ఎక్కువ ఓట్లు వస్తాయన్న ప్రచారం అయితే గట్టిగానే ఉంది మరి